రూపాయలకు ముంచేశాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల కేంద్రంగా ఆన్లైన్ ప్రాజెక్టు పేరిట భారీ మోసం. అధిక లాభాల ఆశ చూపి 4000 మందిని మోసగించిన ఘనుడు. ఈ నెల 23న కుటుంబంతో పరారీ. లబోదిబోమంటున్న బాధితులు. ఎచ్చర్ల క్యాంపస్ పెట్టుబడి పెట్టండి, లాభాలొస్తాయి అని చెప్పాడు. కొద్ది రోజులు కొందరికి లాభాలు ఇచ్చాడు, తరువాత వేల మంది పెట్టుబడి పెట్టారు. వీరంతా 300 కోట్ల రూపాయల వరకు అతడికి ఇచ్చినట్లు తెలిసింది. అంతే, ఆయన కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు, ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఏచర్ల సమీపంలోని ఎస్ఎంపురం గ్రామానికి చెందిన మది నాగేశ్వరరావు ఏడాదిగా ఏచర్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సూర్య నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ ఘరానా మోసగాడు నాగేశ్వరరావు ప్రాజెక్టులు సంపాదించి వాటితో వ్యాపారం చేసేవాడు. పలువురు విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేసి ఈ ప్రాజెక్టు పనులు చేసేందుకు ఉద్యోగాలిచ్చాడు. ఈ ప్రాజెక్టులు సాగుతుండగానే మరో భారీ మోసానికి తెర తీశాడు. ఈ ఆన్లైన్ ప్రాజెక్టుల్లో తనతో పాటు పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. ఈ మాటలు నమ్మిన కొందరు మొదట్లో నెలకు 20,000 రూపాయల చెప్పునే పెట్టుబడి పెట్టారు. వారికి నెల నెల 5,000 రూపాయల వంతున లాభాల పేరిట ఇచ్చేవాడు. ఇది చూసి మరికొందరు పెట్టుబడి పెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారమవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది ఆకర్షితులయ్యారు. దాదాపు 4000 మంది సుమారు 300 కోట్ల రూపాయల మీద పెట్టుబడి పెట్టారు. వీరిలో కొందరు 60 లక్షల రూపాయల వరకు ఇచ్చిన వారు ఉన్నారు. డబ్బు తీసుకున్నట్లు కొందరికి చేత్తో రాసి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారికి లాభాల పేరుతో వస్తున్న డబ్బును 3 నెలలుగా ఇవ్వడం లేదు. అడిగిన వారికి ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ వర్క్ పరిస్థితి మెరుగ్గా లేదని, కొన్ని రోజుల్లో బాగుపడుతుంది అని చెప్పేవాడు. పెట్టుబడి పెట్టిన వారి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భార్య, 2 పిల్లలతో సహా నాగేశ్వరరావు అదృశ్యమయ్యాడు. అతడి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడున్నారు. నాగేశ్వరరావు కనిపించడం లేదని తెలిసిన తరువాత బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. గురువారానికి 50 మంది వరకు ఏచర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల్లో నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. For more updates, please subscribe to Sikkolu 9 News. For more